చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మొత్తం గ్రామంలో కమత్మూరులో ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై పైన 85 లక్షలు వస్తుంది. ఇండ్లు కట్టేదాని వల్ల 2 కోట్ల 14 లక్షలు వస్తామని పోయిన సంవత్సరం ఇండ్ రెండు కలిపి 2 కోట్ల 99 లక్షలు వచ్చింది. ఇంకో పక్కన సర్వీస్ సెక్టర్ చూస్తే ఈ గ్రామంలో చూసినప్పుడు సర్వీస్ సెక్టర్లో రవాణా సదుపాయాలు 56 లక్షలు, కమ్యూనికేషన్ టెలిఫోన్లు పెట్టుకున్న దానివల్ల 26 లక్షలు, రియల్ ఎస్టేట్ బిజినెస్, సర్వీస్ ఓనరు లాంటివన్నిటి కూడా లీగల్ సర్వీస్ అని చూస్తే 1 కోటి 73 లక్షలు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 45 లక్షలు, మిగిలినటన్నీ కలిపి 3 కోట్ల 68 లక్షలు. అంటే వ్యవసాయం కంటే సర్వీసెస్లో 6 కోట్ల 68 లక్షలు వస్తామంది. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి వ్యవసాయం తర్వాత ఎక్కువ మనం వస్తువులు కొంటా ఉంటాం, షాపులు ఇవన్నీ, దాన్నే సర్వీస్ అంటారు, సేవారంగం అంటారు. ఈ మూటి వల్ల ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు నేను ఇంతవరకు ఎవరికి, మా ఆఫీసర్లు కూడా, మా కలెక్టర్ కూడా మొన్నటికైతే జీవీఏ తెలియదు, జీఎస్డిపి తెలియదు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలియదు. ఇప్పుడు సర్పంచ్ని అడిగితే జీవీఏ మాట్లాడుతున్నాడు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ మాట్లాడుతున్నాడు. మీ ఆదాయం పెంచాలంటే ఏం చేయాలనో సర్పంచ్ ఆలోచించే పరిస్థితి తీసుకొచ్చాం. ఇది జరిగితే పెద్ద కష్టం కాదు. మీ ఆదాయం పెంచుతాం, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, ఏ పేదవాడికి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మరొక్కసారి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. దానికి మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను చెప్పిన దానిపైన మేము రాష్ట్రానికి ఒక ప్రణాళిక తయారు చేస్తాం. జిల్లాలో ఉండే యంత్రాంగం జిల్లాకు ఒక ప్రణాళిక తయారు చేయాలి. మంత్రి, జిల్లా కలెక్టర్ గారు, నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యే, ముఖ్యమైన నాయకులు నియోజకవర్గానికి తయారు చేయాలి. అక్కడి నుంచి మండలానికి మండల నాయకులు తయారు చేయాలి. గ్రామానికి సర్పంచ్, గ్రామంలో ఉండే అధికారులు మీరు తయారు చేయాలి. దీన్ని అమలు చేసి మీరు కుటుంబం మీరు ఆలోచించాలి. ఏదో గవర్నమెంట్ నరేగా డబ్బులు ఒకప్పుడు 130-120 రూపాయలు ఇస్తా ఉంటే దాన్ని 194 రూపాయలకు పెంచాను, పని ఇప్పించాను. వారానికి నెలకు ఒక 10 రోజులు మీరు పోతే దగ్గర దగ్గర 2000 రూపాయలు వస్తుంది. అలాంటివి అదొక పక్క చేశాం. ఇంకో పక్క ఇండ్లు కూడా 5 లక్షల ఇండ్లు కడుతున్నాం. 5 లక్షల ఇండ్లకు కూడా 2 లక్షల 15 వేల రూపాయలు సబ్సిడీ కూడా ఇస్తున్నాను. 175,000 ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నాం. ఇంకో పక్క మిగిలిన వాళ్ళకి 125,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. అయితే అన్ని ఇండ్లు ఒకటేసారి కట్టలేం కాబట్టి సంవత్సరానికి 5 లక్షల రూపాయలు చొప్పున కడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. ఆ గైడ్ లైన్స్ ప్రకారం మోటార్ బైక్ ఉంటే ఇవ్వమని లేకుంటే కొన్ని నిబంధనలు పెట్టారు. నేను ఒకటే ఆలోచించాను, ఆ నిబంధనల ప్రకారం ఉంటే అవి వాళ్ళ దగ్గర తీసుకుని ఇంకా పేదవాళ్ళు మోటార్ బైక్ కొన్నా పేదవాడు పేదవాడే, ఆ పేదవాడికి కూడా ఇళ్లు కట్టించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం నిధులిచ్చి అన్ని విధాలా మీకు న్యాయం చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది ఇప్పుడు చర్చ జరగాలి. పోయిన సంవత్సరం మన గోదావరి పుష్కరాలు వచ్చాయి. గోదావరి పుష్కరాల్లో నేను ఒక మహాసంకల్పం చేశాను, గోదావరి తల్లిని ప్రార్థించాను. ఈ రాష్ట్రంలో కరువు ఉంది, కరువు పోవాలి, చల్లగా చూడమని నేను ఆ రోజు మహాసంకల్పం చేశాను. సంవత్సరం లోపల పట్టిసీమ పూర్తి చేశాను. కుప్పానికి నీళ్లు తీసుకొస్తున్నాం. ఎప్పుడన్నా ఊహించారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్న చూస్తే 70-80 మీటర్లు 100 మీటర్లకు వెళ్ళిపోయినాయి. తాగడానికి నీళ్లు లేవని భయపడిపోయారు. మీరు వేరే ప్రాంతానికి వలస పోవాలనుకున్నారు. మీరు వలసపోయే పని లేదు. వేరే ప్రాంతం నుంచి మన ప్రాంతానికి వలస వస్తారు తప్ప మనం వేరే ప్రాంతానికి పోవలసిన అవసరం లేదు. అది చేస్తానని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తున్నా. నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, నేను మీ అందరిని గురించి ఆలోచిస్తున్నా, అన్ని విధాలు ఆలోచిస్తున్నా.